హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్. సో లాస్ట్ టైమే చెప్పాను టీఎన్టీ మోడే తెచ్చుకొని కొత్తగా అయితే రాబోతుందని చెప్పి. సో చెప్పాను కదా, వచ్చేసింది. సో ఫ్లింట్ అండ్ స్టీల్ ఎందుకు పట్టుకున్నారా అని చెప్పేసి మీరు ఆలోచించిన పోయారు. ఓ షిట్, ఐ విల్ రివీల్డ్. చూశారు కదా పైన, రెయిన్బో టీఎన్టీ, గాడ్ టీఎన్టీ, న్యూక్లియర్ టీఎన్టీ, 2X టీఎన్టీ, అటామిక్ టీఎన్టీ. ఇది నేను పీసీ రావట్లేదు కాబట్టి అయితే ఈ టీఎన్టీస్ మాత్రమే దొరికే. సో నార్మల్గా అయితే ఆడితే మా పీసీలు ఆడితే మాత్రం వేరే టీఎన్టీస్ అయితే దొరుకుతాయి. సో ఫోన్ ఆడుతుంది కాబట్టి ఈ టీఎన్టీస్ అయితే దొరికాయి నాకు. సో ఇది రెయిన్బో టీఎన్టీ కదా, ఇది రెయిన్బో టీఎన్టీ. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. దడుచుకున్నా, పెద్దేం లేదు గేసి, ఇది రెయిన్బో టీఎన్టీ అన్న కదా, పెద్దేం లేదు. చూద్దాం, ఆగండి మళ్ళీ. అమ్మో పెద్దగానే వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, గాడ్ టీఎన్టీ. అమ్మో ఇదైతే కొద్ది ఏదోలా ఉంది, ఇగ్నిట్ చేద్దాం, ఆగండి. దూరంగా వెళ్దాం. ఏమైంది, పెద్ద ఇంపాక్ట్ అయితే వచ్చింది గాడ్ టీఎన్టీ కాబట్టి. ఇది ఇక చిన్న ప్యాటర్న్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇక్కడేమో ప్లస్, ఈ చుట్టూ ఏమో చిన్న ప్యాటర్న్ కింద అయితే వచ్చింది. ఓకే, ఇంకా ఈ థియేటర్ న్యూక్లియర్ టీఎన్టీ అంట. దీని మీద నాకు ఎందుకైతే డౌట్ అయితే కొడుతుంది, లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు 2X టీఎన్టీ అయితే చూసేద్దాం. 2X అంట, మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓ రెండు బ్లాకులు వచ్చి దాంట్లో దృష్టి చెప్పానులే అండి, చిన్న టీఎన్టీ. ఇప్పుడు నెక్స్ట్ అటామిక్ టీఎన్టీ అంట. అటామిక్ టీఎన్టీ ఎలా ఉంటుందో గైస్ చూడాలి. ఓ ఏం అవ్వలేదు, ఏమైందబ్బా, ఇంపాక్ట్ చాలా గట్టిగా అయితే ఉంది, చూసారు కదా. ఏంటిది, అటామిక్ టీఎన్టీ అంట. దీని ఇంపాక్ట్ చాలా గట్టిగా అయితే ఉంది, చూసారు గైస్. అక్కడ వెలిగితే దాని ఇంపాక్ట్ వచ్చి ఇక్కడైతే పడ్డది, చూసారు కదా. ఇదిగోండి, ఓ కరెక్ట్గా కన్నంలో అయితే పడ్డది, చూసారు కదా. దీని ఇంపాక్ట్ ఇక్కడివరకైతే వచ్చింది మామ్. ఏ గైస్, లోపల నుంచి కూడా పోయింది, చాలా గట్టిగా ఉంది గేజ్ దీని ఇంపాక్ట్ అయితే. సో అన్నిటికన్నా లాస్ట్లో అయితే న్యూక్లియర్ టీఎన్టీ. వీడే చిన్నగా ఉండొచ్చు గేజ్, చూడి బట్ చూసేయండి. న్యూక్లియర్ టీఎన్టీ అంటే ఏదో నాకు తేడా కొడుతుంది. సో ఇది ఇప్పటికా అయ్యా వెలిగిచ్చేసాను. ఓ షిట్ మ్యామ్, షిట్ షిట్, ఇక్కడ ఉన్న చచ్చిపోయింది. ఓ షిట్, నా ఫోన్ చచ్చిపోయింది, నా ఫోన్ చచ్చిపోయింది. అక్కడ ఉన్న ఆవులు కూడా చచ్చిపోయింది కదరా. ఏం కాలేదా, అమ్మా గైస్, చూసారు కదా దీని ఇంపాక్ట్. సో ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసింది బట్ పెద్దగా అయితే అవ్వలేదు, కొద్ది చిన్నగా అయితే అయింది. సో నేనైతే న్యూక్లియర్ టీఎన్టీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, అక్కడ ఉన్న చూడండి మంచు, అక్కడ వరకు వెళ్ళిపోద్దాం అనుకున్నా. బట్ దీని ఇంపాక్ట్ ఇక్కడతోనైతే ఆగిపోయింది. సో అంతేగా ఈరోజు వీడియో. సో వీడియో అయితే చాలా చిన్నగా ఉంది, సో చూసేయండి. బట్ సో లాస్ట్లో అయితే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే ఉందన్నాను కదా, ఆ పెద్ద బ్లాస్ట్ ఏదో కాదు, ఇదే చూపిస్తాను నాకండి. ఇప్పుడు అన్ని టీఎన్టీస్ కలిపి ఒకేసారి లేచిపోతున్నా, చూసేయండి. 2X
అటామిక్ న్యూక్లియర్. సో ఇవన్నీ తొలగించిపోతాను. ఓకే 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 అన్నీ తొలగించేసాను. ఒకటి ఏది పెళ్ళింది. చచ్చిపోయింది గేస్, ఫోన్ చచ్చిపోయింది. అన్నిటి అండి ఒకేసారి వెలిగించాను. బెడ్ రాక్ వరకు వెళ్తుందా? ఓకే సరిపోయింది. ఇక్కడికి వచ్చింది ఆ ఇంపాక్ట్. అయ్యా అసలు కదలట్లేదు, ఘోరంగా వచ్చింది ల్యాగ్. ఓ షిట్. మళ్ళీ ఆ ల్యాగ్లోకి వెళ్తున్నాను చూడండి. నా బుద్ధి తక్కువ, ఏం కాలేదు కేష్, అసలు ఏం కాలేదు. కిందకి వెళ్దా ఆగండి. ఏం కాలేదు ఏంటి కేష్. ఏంటి కిందకి వెళ్ళాను నేను. ఒరే దీని ఇంపాక్ట్ చూసారు కదా, మామూలుగా లేదు. చూసారా దీని ఇంపాక్ట్, బా చాలా గట్టిగా ఉంది కేసు దీని ఇంపాక్ట్ అయితే. సో న్యూక్లియర్ టీఎన్టీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే అస్సలు రీచ్ అవ్వలేకపోయింది. సో సర్లేండి, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. అలాగే ఇంకా వీడియో అయితే ఏం చేద్దాం. లెట్స్ బై బై గైస్, సీ యూ టాటా.